Friends, welcome to Computer Adda. Friends, RRB Railway Recruitment Board ALP Mariu Technicians ki sambandhinchinatundi official ok notice okati release ayindi friends. Antamundu manam chusinatlayite manaki antamundu ilanti ok notice okati release chesaru friends railway valle. So identante commencement of first stage CBT and computer based test anedi eppudu untundi, dani mock test lni eppudu nunchi pedutunnaru 26/7/2018 అంటే ఇప్పుడు ఈ రోజు నుంచి ఈ మార్క్ టెస్ట్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. తర్వాత డౌన్లోడ్ ట్రావెల్ అథారిటీ అంటే ఎస్సీఎస్టీ వాళ్ళకి డౌన్లోడ్ ట్రావెల్ అథారిటీ సంబంధించినటువంటి టికెట్స్ అవి కూడా పెట్టామనేసి వాళ్ళు మెన్షన్ చేశారు ఈ కాల్ లెటర్ సంబంధించింది. ఇది ఓన్లీ కాల్ లెటర్ మాత్రము. సో మనకి కాల్ లెటర్ వచ్చేసరికి అంటే హాల్ టికెట్ అనేది 4 రోజుల ముందు మనం డౌన్లోడ్ చేసుకోవచ్చని వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఈ ఎగ్జామ్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే 60 మినిట్స్ ఎగ్జాము. పిహెచ్డీ వాళ్ళకి అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 80 నిమిషాల టైం ఉంటుందన్నమాట. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 75 క్వశ్చన్స్ ఉంటాయి, 60 నిమిషాల టైము. టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ అని లాస్ట్ వీడియోలో మనం ఎంత చెప్పుకున్నాం ఫ్రెండ్స్. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది దీనికి 1/3, అంటే 3 తప్పులు ఆన్సర్ పోతే 1 కరెక్ట్ అయిన ఆన్సర్ పోతుంది అనమాట. సో 1/3 అంటే 3 తప్పులకి 1 కరెక్ట్ అయిన ఆన్సర్ పోతుంది, 1 కరెక్ట్ మార్క్ పోతుంది అనమాట, 1 మార్క్ పోతుంది. సో ఇది జనరల్గా మనకి ఇక్కడ ఆల్రెడీ మనకి వచ్చిన నోటిఫికేషన్, ఇది అంతకుముందు ఉన్నటువంటి నోటిఫికేషన్ ఇది. అయితే ఇక్కడ మనకి డ్యూరేషన్ 60 మినిట్స్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 75 ఇచ్చాడు, టెస్ట్ ఆఫ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా మల్టిపుల్ చాయిస్ అన్నాడు, కానీ ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు అనేది మనకు క్లారిటీ ఇవ్వలేదు. సో ఈరోజు దానికి సంబంధించినటువంటి మరొక అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. అది చూద్దాం ఒకసారి మనం. ఇక్కడ మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట, ఆర్ఆర్బి సికింద్రాబాద్ వాళ్ళది. ఇక్కడ మనకు చూసినట్లయితే నోటీస్ ఆన్ సెక్షన్ వైజ్ మార్క్స్ ఫర్ ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నాడు కదా సిబిటి, ఇక్కడ క్లిక్ చేయండి. ఇది అఫీషియల్ వెబ్సైటు. సో ఇంకా మీకు అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన లింకు ఈ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్. అది మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు ఈ పేజ్కి ఓపెన్ అవుతారు అనమాట. ఈ పేజ్కి వెళ్తారు మీరు. ఇక్కడ ఒకసారి చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ CN01/2018 ALP టెక్నీషియన్స్ పోస్ట్స్ CE2 ఏమో గ్రూప్ డి అనమాట, 02 అనేది, 01 వచ్చేసరికి ALP మరియు టెక్నీషియన్స్ పోస్ట్లకు సంబంధించింది. సో ఇక్కడ నోటీస్ ఆన్ సెక్షన్ వైజ్ మార్క్స్ ఫర్ ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT. ఇక్కడ మనకి ఒకసారి క్లారిటీగా చదివితే ఫ్రెండ్స్, ద సెక్షన్ వైజ్ మార్క్స్ ఆఫ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది సిలబస్ ఫర్ ది ఫస్ట్ స్టేజ్ సిబిటీ ఈజ్ ఫర్నిష్డ్ బిలో ఫర్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది క్యాండిడేట్స్. సో డ్యూరేషన్ ఆఫ్ ది సిబిటీ అంటే ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసరికి 60 నిమిషాల టైం ఉంటుంది, 80 నిమిషాలు వచ్చేసరికి ఎలిజిబుల్ ఫర్ పిహెచ్డీ అనమాట, అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి 80 నిమిషాల టెస్ట్ అనేది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 75 ఉంటాయి. ఆ క్వశ్చన్స్ ఎలా డివైడ్ చేశారంటే సెక్షన్ వైజ్ డివైడ్ చేశారు 4 సెక్షన్స్గా. ఫస్ట్ సెక్షన్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్స్, జనరల్ సైన్స్ 25 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అది 10 క్వశ్చన్స్. ఓవరాల్గా మనకు ఒకసారి టోటల్గా ఒకసారి ఫ్రెండ్స్ 20, 25, 10 ఓవరాల్గా మనకి 75 క్వశ్చన్స్ ఉంటాయి, 60 నిమిషాల టైం మాత్రమే. దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది 1/3, 3 తప్పు ఆన్సర్స్కి 1 కరెక్ట్ అయిన ఆన్సర్ పోతుంది అనమాట. సో అందుకని జాగ్రత్తగా చూసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. ఇది మనకి నిన్న పెట్టాడు అనమాట. సో ఇది అఫీషియల్ వెబ్సైట్, ఇది అఫీషియల్ వెబ్సైట్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. దాని ద్వారా మరొకటి ఏంటంటే ఆ సబ్స్క్రైబ్ బటన్ పక్కన మీకు ఒక బెల్ ఐకాన్ ఉంటుందన్నమాట, దాన్ని మీరు ప్రెస్ చేసినట్లయితే మేము పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి కానీ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ వెంటనే వస్తుందన్నమాట. అలానే మీ ఫ్రెండ్స్ కూడా దీన్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. దాని ద్వారా ఏంటంటే వాళ్ళు కూడా ఇలాంటి నోటిఫికేషన్ చూడటం వల్ల వాళ్ళు వెంటనే లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ చూసి ఇలాంటి మరి వాళ్ళు చూసుకొని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు చూడటం కూడా జరుగుతుందన్నమాట. సో ఇక ఎంతో వాళ్ళకి ఎంతో యూజ్ఫుల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.